హలో ఆల్, వెల్కమ్. సో ఇప్పుడు అన్ అకాడమీ మనకు ఒక కాంబ్యాక్ ని ప్రెసెంట్ చేయబోతుంది. అది ఈ సండే అంటే 17th of October 11 AM కి మీకు ఒక క్విజ్ జరగబోతుంది. సో అది ఇండియాస్ లార్జెస్ట్ వీక్లీ క్విజ్ అండి. సో యూజువల్ గా ప్రతి వీక్ క్విజ్ జరుగుతుంది 11 AM కి, కానీ ఈ క్విజ్ మాత్రం కొంచెం స్పెషల్. సో ఈ క్విజ్ కి కొంచెం ఎక్సైటింగ్ ఆఫర్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సిలబస్ కూడా ముందుగానే చెప్పేస్తారు. మళ్ళీ మొత్తం సిలబస్ చదవబడలేదు మనం, నీట్ సిలబస్ మొత్తం. సో క్లాస్ 11 కి, క్లాస్ 12 కి, క్లాస్ 13 కి సపరేట్ సిలబస్ ఇస్తారు. ఇది స్పెషల్ క్విజ్ అన్నమాట. ఈ 17th దసరా స్పెషల్ గా ఇస్తున్నారు ఈ క్విజ్. మీరు కానీ ఈ క్విజ్ అన్లాక్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇస్తాను, GSS03. సో ఈ క్విజ్ స్పెషాలిటీ ఏంటంటే టోటల్ 28 క్వశ్చన్స్, 60 మినిట్స్ ఉంటుంది. సో ఇది 17th of October 11 AM కి జరుగుతుంది. మీరు ఈ క్విజ్ అన్లాక్ చేసుకోండి నా రెఫరల్ కోడ్ తో. అట్ ద సేమ్ టైం మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, స్కాలర్షిప్ బెనిఫిట్ చాలా ఇస్తారు. సో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్లాస్ 11 కి అయితే ఒక సిలబస్, క్లాస్ 12 కి అయితే ఒక సిలబస్, క్లాస్ 13 కి అయితే ఒక సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 11 కి అయితే లివింగ్ వరల్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్, క్లాస్ 12 కి అయితే రీప్రొడక్షన్, క్లాస్ 13 కి అయితే రెండు కలిపి. సో ఇలా స్పెసిఫిక్ గా మనకి సిలబస్ ఇచ్చి ఈ సిలబస్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. మనం మీరు ఓవరాల్ గా మొత్తం చదవబడలేదు. సో ఇంకొకటి, మీరు అసలు గెస్ చేయలేరు ఎంత మీకు పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారో సబ్స్క్రిప్షన్స్ లో. కొన్నిసార్లు సబ్స్క్రిప్షన్స్ కూడా ఫ్రీ వచ్చేస్తుంది. అండ్ ఇది ఈ కాంబ్యాక్ మీరు ఎలా లాగిన్ అవ్వాలంటే, సో ఫస్ట్ మీరు వెబ్లోకి వెళ్తే అన్అకాడమీ వెబ్సైట్ లోకి వెళ్ళి అన్అకాడమీ హోమ్ పేజ్ క్లిక్ చేసి అక్కడ నుంచి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ ట్రాక్ యువర్ ప్రిపరేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి సీ ఆల్ అని క్లిక్ చేస్తే దాని కింద కాంబ్యాక్ జాయిన్ న్యూ అని ఉంటుంది. అలా మీరు జాయిన్ అయిపోవచ్చు వెబ్లో అయితే. అలా కాకుండా అన్అకాడమీ ఆండ్రాయిడ్ యాప్లో ఎలా జాయిన్ అవ్వాలంటే హోమ్కి వెళ్ళి కిందకి మీరు స్క్రోల్ చేసి మాక్ టెస్ట్ ట్రై చేయండి. సో ట్రై మాక్ టెస్ట్ అని క్లిక్ చేసి అక్కడి నుంచి కాంబ్యాక్ అని ఉంటుంది, దానికి ఎన్రోల్ చేసేసుకోండి. సో అప్పుడు మీరు కాంబ్యాక్ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మరి మళ్ళీ కూడా ఈ కాంబ్యాక్ మీరు రెఫరల్ కోడ్ అడుగుతుంది, ఆ రెఫరల్ కోడ్ కి GSS03 నా రెఫరల్ కోడ్ ఇవ్వండి, మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. అండ్ సో ఇంకొకటి ఏంటంటే ఎక్సెల్ అని ఒక సో కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చి 23rd of October 10 AM నుంచి 12 PM కి, 2 అవర్స్ ఉంటుంది. సో ఇది కూడా ఫ్రీ అన్నమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే టాప్ ర్యాంకర్స్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు ఒక స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీ, నీట్ స్ట్రాటజీ, మనం ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని డీటెయిల్డ్గా చెప్తారనమాట. మీరు ఈ కౌన్సిలింగ్ కానీ అటెండ్ అవ్వాలన్నా కానీ GSS03. సో ఈ కోడ్, రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఎక్స్ట్రాగా 10% ఆఫ్ వస్తుంది. సో ఇంకా అంటే మీరు ఈ కోడ్ ద్వారా వెళ్తే మీకు సబ్స్క్రిప్షన్ లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ సో ఇది టాప్ ఎడ్యుకేటర్స్, టాపర్స్ ద్వారా ఇచ్చే స్ట్రాటజీ కోచింగ్. సో కౌన్సిలింగ్ మీకు ఎలా నీట్ అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వే ఉంటుంది. సో మనకు కానీ ఆ స్టైల్ నచ్చితే, మనకు కానీ ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఆ ఐడియాస్, ఆ క్లూస్ మనకి చాలా బాగా ఉపయోగపడచ్చు. అంటే మన ముందు వాళ్ళు టాపర్స్ ఎలా చదువుతారో మనకు అర్థమైతే మనం కూడా కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఈజీ అవుతుంది సబ్జెక్ట్, అందుకని చెప్తున్నాను. ఓకే, సో ఫార్ ఈ రోజు మన టాపిక్ అయితే సో యానిమల్ కింగ్డమ్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా యానిమల్ కింగ్డమ్లో మనకి మామూలుగా ఇది టాక్సానమికల్ హైరార్కీ. సో ఈ టాక్సానమికల్ హైరార్కీలో ఫస్ట్ కింగ్డమ్, తర్వాత ఫైలమ్. అదే మనం ప్లాంట్స్ లో అయితే ఫైలమ్ కి బదులు డివిజన్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత క్లాస్, దాని తర్వాత ఆర్డర్, దాని తర్వాత ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్. ఓకే, సో యూజువల్గా నేనైతే ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, ఇది దీనికి ఒక చిన్న మీకు హింట్ చెప్తాను. యూజువల్గా కింగ్డమ్, ఫైలమ్ ఈజీగా గుర్తుంటుంది. కింగ్డమ్ తర్వాత ఫైలమ్ వస్తుంది లేదా డివిజన్ వస్తుంది. సో యూజువల్గా చాలా మందికి వచ్చి ఈ క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీలోనే కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది. సో దీనికి ఒక మీకు చిన్న నిమోనిక్ చెప్తాను. మేడం క్లాస్కి వచ్చి ఆర్డర్ వేశారు పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీని తీసుకురమ్మని. ఓకే, సో మేడం క్లాస్కి వచ్చి వాళ్ళ పిల్లలకి ఆర్డర్ వేశారు స్టూడెంట్స్కి, రేపు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురమ్మని. సో అలా నేను గుర్తుపెట్టుకున్నాను. మీకు కూడా అది హెల్ప్ఫుల్ అయితే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ తర్వాత జీనస్, స్పీషియస్, ఇది ఎలాగో మనకు గుర్తుంటుంది. సో మధ్యలో క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, ఇది ఒక్కటే కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి దీనికి మాత్రం నేను న్యూమోనిక్ చెప్పాను మీకు. సో ఇప్పుడు మీకు ఎంటైర్ యానిమల్ కింగ్డమ్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఎలాంటి
స్పీషెస్ ఉంటాయి మనకి. దాంట్లో కొన్నిటికి ఏంటంటే మనం క్లాసెస్ చదువుతాం, కొన్నిటికి మనం సబ్ ఫైలమ్స్ చదువుతాం, కొన్నిటికైతే క్లాసెస్ మాత్రమే చదువుతాం, కొన్నిటికి ఆర్డర్స్ చదువుతాం. ఇలా వేరు వేరుగా ఉంటాయి అన్నమాట. ఈ ఎంటైర్ కన్ఫ్యూషన్ ని క్లియర్ చేసే వీడియో ఇది. ఈ హైరార్కిల్ ఆర్డర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు టాపిక్ లో ఇది ఉంది, ఇది చాలా బ్యూటిఫుల్ పిక్చర్ ఇది. ఇది ఎంటైర్ యానిమల్ కింగ్డమ్ గురించి. సో మనం ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఫైలా. సో ఫైలాలో టోటల్ మనకి 11 ఫైలా ఉంది. సో పోరిఫెరా, పోరిఫెరా తర్వాత మనకి నిడేరియన్స్, నిడేరియన్స్ తర్వాత టీనోఫోరా, టీనోఫోరా తర్వాత మనకి ప్లాతిహెల్మెంథిస్, ప్లాతిహెల్మెంథిస్ తర్వాత ఆస్క్లెహెల్మెంథిస్, ఆస్క్లెహెల్మెంథిస్ తర్వాత అనలిడా, అనలిడా తర్వాత ఆర్థ్రోపోడా, మొలస్కా, హెమికార్డేటా, సారీ ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకినోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. ఇంకొకసారి చెప్తాను, ఫస్ట్ పోరిఫెరా వస్తుంది. అంటే ఈ పిక్చర్ లో ఆర్డర్ లో లేదు, సో నేను మీకు ఆర్డర్ లో చెప్తాను ఒకసారి. పోరిఫెరా తర్వాత నిడేరియన్స్ తర్వాత టీనోఫోరా తర్వాత ప్లాతిహెల్మెంథిస్ తర్వాత ఆస్క్లెహెల్మెంథిస్ తర్వాత అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకినోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. సో ఇవి ఫైలమ్స్ అన్నమాట. ఈ 11 ఫైలమ్స్ మనకి గుర్తుండాలి. సో అది కూడా ఎప్పుడు కూడా ఫైలోజెనెటిక్ ఆర్డర్లోనే అవి క్లాసిఫికేషన్ అయి ఉంటుంది కాబట్టి అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్పాంజెస్కి వెళ్ళిపోదాం, వెరీ ఫస్ట్ ఫైలం. ఈ స్పాంజెస్లో మనకు ఉండేది రెండే రెండు క్లాస్, సారీ మూడు క్లాసులు ఉన్నాయి. సో ఇమీడియట్గా మనకు ఫైలం తర్వాత ఏమొస్తుంది, క్లాస్ వస్తుంది. సో సబ్ ఫైలమ్స్ అవేం నేర్చుకోబడలేదు మనం. పోరిఫెరా తర్వాత మూడు క్లాసెస్ వస్తాయి, క్యాల్సీరియా, హెక్సాక్టనలిడా అండ్ డెమోస్పాంజియా. ఇలా పోరిఫెరా కింద మాత్రం మీరు మీరు క్లాసెస్ చదవండి. దాని తర్వాత మనకి నిడేరియన్స్. సో నిడేరియన్స్కి వస్తే నిడేరియన్స్లో మనకి మూడు క్లాసులు ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ రెండు ఇచ్చారు, మూడు, స్కైఫోజోవా, యాంటోజోవా, హైడ్రోజోవా. స్కైఫోజోవా, యాంటోజోవా, హైడ్రోజోవా. మీరు పోరిఫెరా దగ్గర మాత్రం స్పాంజెస్ గుర్తుపెట్టేసుకోండి. నిడేరియన్స్ అంటే మీకు కోరల్స్, జెల్లీ ఫిష్, సీ యానిమోన్, హైడ్రా, ఇవన్నీ కూడా నిడేరియన్స్ కిందకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో టీనోఫోరా ఇవ్వలేదు. టీనోఫోరా కింద మనకి సీ వాల్నట్స్ వస్తాయి, సీ వాల్నట్స్ అంటాం. చూడడానికి అది వాల్నట్ లా ఉంటుందని, అది కూడా కొంచెం జెల్లీ ఫిష్ లా ఉంటుంది కానీ జెల్లీ ఫిష్ కాదు అది. సో మనకి సీ ఫ్యాన్, సీ పెన్ను దీంట్లో వస్తుంది, నిడేరియన్స్ లో వస్తుంది. సీ వాల్నట్ వచ్చి టీనోఫోరా లో వస్తుంది. టీనోఫోరాకు ఒక స్పెషాలిటీ ఉంది, బయోలూమినెసెన్స్ ఫస్ట్ చూపించిందే టీనోఫోరాలో. సో దాని తర్వాత మనం వెళ్లాల్సింది ప్లాతిహెల్మెంథిస్ కి. ప్లాతిహెల్మెంథిస్ అంటేనే ఫ్లాట్ వర్మ్స్. దాని తర్వాత ఆస్క్లెహెల్మెంథిస్. సో ఆస్క్లెహెల్మెంథిస్ అంటే రౌండ్ వర్మ్స్ అన్నమాట. సో నెమటోడా లేదా నిమాటో హెల్మెంథిస్, ప్లాతిహెల్మెంథిస్, సారీ ఆస్క్లెహెల్మెంథిస్, నిమాటో హెల్మెంథిస్, నెమటోడా, ఇవన్నీ ఒకటే రౌండ్ వర్మ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కారిస్ గుర్తుపెట్టుకోండి. సో ఆస్కారిస్ అంటే మనకి రౌండ్ వర్మ్. ఇక్కడ ఫ్లాట్ వర్మ్ దగ్గర ప్లనేరియా గుర్తుపెట్టుకోండి. ప్లనేరియా అంటే మాస్టర్స్ ఆఫ్ రీజనరేషన్ అనమాట. అంత భయంకరంగా ఎవరు ఏది రీజనరేట్ అవ్వదు. ఇప్పుడు ఈ ప్లనేరియాని కానీ సగంగా కట్ చేస్తే ఈ పార్ట్ ఒక ప్లనేరియా అవుతుంది, ఈ పార్ట్ ఇంకో ప్లనేరియా అవుతుంది. సో ప్లాతిహెల్మెంథిస్ అంటే ప్లనేరియా గుర్తుపెట్టుకోండి. సో నెమటోడాకి వచ్చి ఆస్కారిస్ గుర్తుపెట్టుకోండి. సో సెక్షువల్ డైమార్ఫిజం స్టార్ట్ అయ్యేదే మనకి నెమటోడాలోనే. దాని తర్వాత మనకి అనలిడా. అనలిడా అంటే సెగ్మెంటెడ్ వార్మ్స్. ట్రూ మెటామరైజేషన్ మనకి అనలిడాలోనే చూస్తామన్నమాట, ఇంకా దేంట్లో చూడం, ట్రూ మెటామరైజేషన్. దాని తర్వాత మనకి ఆర్థ్రోపోడా, అనలిడా తర్వాత ఆర్థ్రోపోడా. ఇంకొక విషయం ఏంటంటే ప్లాతిహెల్మెంథిస్, ఆస్క్లెహెల్మెంథిస్, ఇంకోటి అనలిడా, ఈ మూడు కూడా వార్మ్స్ అన్నమాట. కానీ నిజమైన వార్మ్స్ అనలిడానే. మనకి ఇంకొకటి వచ్చి అనలిడాలో లీచ్ కూడా అనలిడా కిందకే వస్తుంది. దాని తర్వాత ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అంటేనే మనకి చెలీసెరేటా. సబ్ ఫైలమ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆర్థ్రోపోడాలో మాత్రమే మనకు సబ్ ఫైలమ్స్ వస్తాయి, చెలీసెరేటా. ఈ చెలీసెరేటా వీటి సబ్ ఫైలమ్స్ కి కింద క్లాసెస్ వస్తాయి మనకి, చెలీసెరేటా, క్రస్టేషియన్స్, లెబియేటా. మనకి ఎందుకు ఆర్థ్రోపోడా అంత ఇంపార్టెంట్ అంటే ఇది లార్జెస్ట్ ఫైలం కాబట్టి ఆర్థ్రోపోడా అందుకే అంత ఇంపార్టెంట్. సో మనకి ఈ ఇన్సెక్ట్ అనేది కూడా లార్జెస్ట్ క్లాస్ అనమాట, ఇది లార్జెస్ట్ క్లాస్. ఈ ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ ఫైలం, అరౌండ్ 7-8 lakh species ఉంటాయి. సో అంత పెద్దది అనమాట.
సో చీలీ సెరేటా కింద మనకి హార్స్ షూ క్రాబ్, దీన్ని లిమ్ములస్ అంటారు. ఇది యాక్చువల్ గా ఏంటంటే లివింగ్ ఫాసిల్ అనమాట. దాని తర్వాత స్పైడర్స్, స్కార్పియన్స్, టిక్స్, మైట్స్ ఇవన్నీ కూడా అరాక్నిడా కిందకి వస్తుంది. అండ్ దాని తర్వాత క్రాబ్, షింప్, లోబ్స్టర్, బ్యారంకల్స్, సో ఇవన్నీ కూడా మనకి క్రస్టేషియన్స్ కిందకు వస్తాయి. దాని తర్వాత మనకి ఇన్సెక్ట్స్, సో సెంటిపీడు, మిల్లిపీడు, సో ఇవన్నీ కూడా మనకి ఆర్థ్రోపోడా కిందకు వస్తాయి, ఇన్సెక్ట్స్ కిందకి. సో ఇన్సెక్ట్స్ లో మాత్రమే, ఆర్థ్రోపోడాలో మాత్రమే సబ్ఫైలమ్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనకి ఆర్థ్రోపోడా అయిపోయిన తర్వాత వచ్చేది మొలస్క్. మొలస్క్ వచ్చి సెకండ్ లార్జెస్ట్ ఫైలం. ఆ పేరు మొలస్క్ అని ఎందుకు పెట్టారంటే వాటి బాడీ చాలా సాఫ్ట్ గా ఉంటుందని దానికి మొలస్క్ అని పెట్టారు. సో అందులో మనకి ఎక్కువగా ఆయిస్టర్స్, కామ్స్, ఇవన్నీ బైవాల్వేట్ కిందకు వస్తాయి. అంటే మనకి రెండు ఎన్క్లోజర్స్ ఉంటాయి కాబట్టి స్నేల్స్, స్లగ్, పెరివింకిల్స్, సో ఇవన్నీ కూడా మనకి గ్యాస్ట్రోపోడా కిందకు వస్తాయి. సో మనకి స్క్విడ్, ఆక్టోపస్ అన్ని కూడా సెఫలోపోడా కిందకు వస్తాయి. సో ఇవన్నీ కలిస్తే మొలస్క్ అనమాట. మొలస్క్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎకినోడర్మేటా, అంటే సీ అర్చిన్స్, సీ డాలర్స్, స్టార్ ఫిష్, ఇవన్నీ కూడా ఎకినోడర్మేటా కిందకు వస్తాయి. ఎకినోడర్మేటా అంటే వీటికి స్పైనీ బాడీ ఉంటుంది, స్పైనస్ ప్రాసెస్ లా ఉంటుంది బాడీ మీద. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెమికార్డేటా. సో హెమికార్డేటా కిందకి మనకి మెలానోగ్లాసెస్ వస్తాయి. సో అది ఇవ్వలేదు దీంట్లో, దీంట్లో మెయిన్ వాటిని మాత్రమే కవర్ చేశారు. సో తర్వాత హెమికార్డేటా అంటే వాటిల్లో సగం భాగం వరకే కార్డేటా, నోటోకార్డ్ ఉంటుంది. తర్వాత ఇది కార్డేటా. కార్డేటా కిందకే మనకి వర్టిబ్రేటా వస్తుంది. యాక్చువల్ గా కార్డేటా కింద మనకు వచ్చే త్రీ సబ్ ఫైలమ్స్ ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన త్రీ సబ్ ఫైలమ్స్ వచ్చి సెఫలో కార్డేటా, యూరో కార్డేటా, వర్టిబ్రేటా. సో మనకి ఈ పిక్చర్ లో సెఫలో కార్డేటా, యూరో కార్డేటా ఇవ్వలేదు కాబట్టి వర్టిబ్రేటా ఇచ్చాము. వర్టిబ్రేటాలో ఇన్ని క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మ్యామల్స్, ఓకే. సో మళ్ళీ మనకి ఫిషెస్ లో బోనీ ఫిషెస్, కార్టిలేజినస్ ఫిషెస్, ల్యాంప్రేస్, హ్యాగ్ ఫిష్, సో ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇన్ని ఇవన్నీ మనం యానిమల్ కింగ్డమ్ కిందకి చదువుతాం. సో యూజువల్గా ఏంటంటే నేను నెక్స్ట్ తీసుకోబోయే సెషన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఫైలమ్ని ఒక్కొక్క వీడియోలో కవర్ చేస్తాను. సో ఫార్ మనకి ఇంకా కొంచెం యానిమల్ కింగ్డమ్ ఈజీగా ఉంటుంది, ఓకే. కానీ ఎక్కడి నుంచి అయినా సరే స్టార్టింగ్ ఫైలమ్ నేమ్స్ అన్ని గుర్తుపెట్టేసుకోండి ఆర్డర్లో. దాని తర్వాత మనకి ఒక్కొక్క ఫైలమ్ గురించి చదివినప్పుడు వాటి యొక్క డీటెయిలింగ్ ఈజీగా అర్థమవుతుంది, ఓకే. ఇంకొకసారి పోరిఫెరా అంటే స్పాంజెస్, ఫస్ట్ ఫైలం. దాని తర్వాత నిడేరియన్స్, నిడేరియన్స్ అంటే జెల్లీ ఫిషెస్, సో లేదా కోరల్స్ లేదా హైడ్రా. దాని తర్వాత టీనోఫోరా, టీనోఫోరా అంటే సీ వాల్ట్ నట్స్ అనమాట. దాని తర్వాత వచ్చేది మనకి ఫ్లాటీ హెల్మెంతస్, అంటే ఫ్లాట్ వామ్స్, టీనియా సోలియం, మనకి వామ్ ఇన్ఫెక్షన్స్ ని కాజ్ చేసేది, ఎక్కువగా ఎండో పారాసైట్స్ అవి. దాని తర్వాత ఆస్క్లో హెల్మెంతస్, ఆస్క్లో హెల్మెంతస్ అంటేనే ఆస్కారిస్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత అనలిడా, అనలిడా అంటే ఎర్త్ వామ్, లేదా మనకి లీచ్. ఆత్రోపోడా, ఆత్రోపోడా అంటే ఉన్న ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఆత్రోపోడానే, అండ్ లార్జెస్ట్ ఫైలం. దాని తర్వాత మనకి మొలస్క్, మొలస్క్ వచ్చి సెకండ్ లార్జెస్ట్ ఫైలం. ఆక్టోపస్, కామ్స్, ఆయిస్టర్స్, స్లగ్, స్నేల్స్ ఇవన్నీ కూడా మొలస్క్ కిందకు వస్తుంది, సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఫైలం. దాని తర్వాత ఇకినోడర్మేటా, ఇకినోడర్మేటా కిందకు వచ్చి సీ డాలర్, సీ అర్చిన్స్, స్టార్ ఫిష్ ఇవన్నీ కూడా. దాని తర్వాత మనకు కవర్ అయ్యేది హెమికార్డేటా. హెమికార్డేటా కిందకి మనకి మెలానోగ్లాసెస్ అని వస్తాయి, ఇవన్నీ ప్యూర్లీ మెరైన్. అండ్ దాని తర్వాత మనకి కార్డేటా, కార్డేటాలో మనకి సెఫలో కార్డేటా, యూరో కార్డేటా, వర్టిబ్రేటా ఉంటాయి. సో వర్టిబ్రేటా కింద మనకి ఇవన్నీ వస్తాయి, యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మ్యామల్స్, ఓకే. అదే మనకి ఫిషెస్ లో అయితే బోనీ ఫిషెస్, కార్టిలేజినస్ ఫిషెస్ సపరేట్ సపరేట్ గా ఉంటుంది, ఓకే. సో ఇవి కొన్ని, అంటే మీకు ఒక ఓవర్ వ్యూ రావడానికి చేసిన వీడియో ఇది. మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయితే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఇంకా మీకు ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలంటే అది కూడా నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తాను. సో ఇప్పుడైతే మన అన్అకాడమీతో టైఅప్ లో ఉన్నాం కాబట్టి మీరు తప్పకుండా వీక్లీ క్విజ్ అటెండ్ అవ్వండి. మనకి ఏదైనా క్వశ్చన్స్, తెలియని క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో దానివల్ల ఏమీ ఒక్క క్వశ్చన్ అయినా కానీ మనకి వాల్యుబులే. సో ఎక్కడైనా సరే క్విజ్ అంటే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో మీకు తెలియని ఏదో ఒక క్వశ్చన్ మనకి తగదు, ఒకటైనా ఒక మనకి తెలియని క్వశ్చన్ రావచ్చు, ఆ క్వశ్చన్ వల్ల మనకి ఇంకొంచెం తెలుసుకోవచ్చు నాలెడ్జ్, ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ అ లాట్.